హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథలు ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు వెర్రి బాగులవాడు ఒక గ్రామంలో శాంతమ్మ అనే విధవరాలకి రాముడు అనే కొడుకు ఉండేవాడు వాడు కొంచెం వెర్రి బాగులవాడు ఒకనాడు తల్లి రాముడితో నాయన నువ్వు కూడా ఎక్కడన్నా పని సంపాదించి నాలుగు డబ్బులు తీసుకురా అన్నది సరేనమ్మ బస్తీకి పోయి ఏదన్నా పని చూసుకొని సాయంకాలానికి తిరిగి వస్తాను రొట్టెలు చేసి అన్నాడు రాముడు తల్లి అలాగే వాడి కోసం కొన్ని రొట్టెలు చేసి ఇచ్చింది రాముడు వాటిని తీసుకొని బయలుదేరాడు ఎంతో దూరం పోకముందే రాముడికి అలుపు వచ్చి ఆకలి కూడా వేసింది అందుచేత వాడు ఒక చిన్న చెరువు సమీపంలో చెట్టు నీడను కూర్చుని తన తల్లి ఇచ్చిన రొట్టెలు తిని చెరువులో నీళ్లు తాగాడు వాడికి తిండి తినగానే నిద్ర ఉంచుకొచ్చింది వాడు తిరిగి మేలుకొనేసరికి సాయంకాలం కానే అయ్యింది అందుచేత వాడు ఇంటికి పోవడానికి సిద్ధపడ్డాడు ఇంతలో వాడికి ఒక చెట్టు మీద తొండ కనిపించింది అది తన తలను పైకి కిందకి ఆడించడం చూసి రాముడు అది తనను ఏం కావాలి అని అడుగుతున్నది అనుకున్నాడు నాకు పని కావాలి అన్నాడు వాడు తొండ మళ్ళీ తల పైకి కిందకి ఆడించింది నువ్వే పనిస్తావా అయితే రేపటి నుండి పనిలో చేరుతాను ఇవాళకు పొద్దుపోయింది అని తొండతో చెప్పి రాముడు ఇంటికి వెళ్ళి పని దొరికిందని తల్లితో అన్నాడు అది మొదలు రాముడు రోజు భోజనం మూటగట్టుకొని ఉదయం ఇంటి నుండి బయలుదేరి చెరువు వద్దకు వెళ్ళేవాడు అక్కడ రొట్టెలు తిని నీళ్లు తాగి నిద్రపోయేవాడు తొండ ఏదన్నా పని చెబితే చేద్దామని వాడి ఉద్దేశం కానీ ఆ తొండ వాడికి ఏ పని చెప్పేది కాదు ఇలా నెల రోజులు గడిచాయి ఏందా నీ యజమాని నీకు నెల జీతం ఇవ్వలేదా అని తల్లి రాముణ్ణి అడిగింది ఇవాళ జీతం అడిగి తీసుకుంటానమ్మా అన్నాడు రాముడు ఆ రోజు వాడు చెరువుగట్టు చేరి తిండి తిని నిద్ర వస్తున్నా ఆపుకొని తొండ కోసం చూశాడు చాలాసేపటికి అది కనబడింది అది చెట్టు దిగువన ఉన్న కన్నంలో నుండి బయటకు వచ్చేటప్పుడు రాముడు దాంతో నెల రోజులుగా నీ కింద పనిలో ఉన్నాను అందుచేత నాకు జీతం ఇవి అన్నాడు తొండ తల పైకి ఆడించింది రేపిస్తావా సరే అని రాముడు తానే దాని భాషకు అర్థం చెప్పుకొని ఇంటికి తిరిగి వెళ్ళి తల్లితో జీతం రేపిస్తారట అన్నాడు తల్లి నిజమే కాబోల్ అనుకున్నది మర్నాడు రాముడు తొండను చూస్తూనే జీతం తెచ్చావా అని అడిగాడు తొండ కిందటి రోజులాగే తల పైకి కిందకి ఆడించింది అది చూసి మండిపడి రాముడు దాని మీద ఒక రాయి విసిరాడు తొండ బెదిరి చెట్టు దిగువన ఉన్న కన్నంలో దూరింది రాముడు ఇంటికి వెళ్ళి గుణపం తెచ్చి ఆ కన్నాన్ని తవ్వి పెద్ద చేశాడు కానీ తొండజాడ లేదు అది ఎప్పుడో బయటకు వెళ్ళిపోయింది అది ఇంకా లోతుకు పోయి ఉంటుందనుకొని రాముడు నేల తవ్వుతూ పోయాడు ఇలా తవ్వుతూ పోగా వాడికి లంకె బిందులు దొరికాయి ఆ ధనం జేబులో పట్టినంత తీసుకుపోయి రాముడు తల్లికి చూపాడు అంత ఎక్కడిదని ఆమె అడిగితే జరిగిందంతా ఆమెకు రాముడు చెప్పేశాడు చీకటి పనిచ్చి రాముడిని వెంటబెట్టుకొని శాంతమ్మ చెరువు దగ్గరికి వచ్చి లంక బిందెలను ఇంటికి తీసుకుపోయింది అటు తర్వాత వెర్రిబాగుల రాముడికి పని చేసే అవసరమే లేకపోయింది విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు మా ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కానీ ఈ కథ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ